శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ పరాణని రామ ఇదే మా అందమైన ఊరు. వాతావరణంలో కాలుష్యం, మనుషుల్లో కల్మషం లేని ఊరు మా ఊరు. ఇదిగో ఇవే మా రామయ్య పాదాలు, మా పాపాలను కడిగి మమ్మల్ని ధన్యులం చేసిన పాదాలు. మా గ్రామం రాంపల్లి అని పేరు ప్రఖ్యాతి పొందటానికి ముఖ్య కారణం ఇదిగో ఈ పరమ పవిత్రమైన మా రామయ్య చరణాలే. త్రేతాయుగంలో లోక కళ్యాణార్థమై ఆ శ్రీరాముడు రాక్షస సంహారం చేసి రావణుని చంపి తిరిగి అయోధ్యకు పుష్పక విమానంలో వెళుతూ సీతారాములు ఇలా ఆలోచించారట. రావణుడు బ్రాహ్మణుడు, పైగా సకల శాస్త్రాలు తెలిసినవాడు. అతన్ని చంపడం వల్ల బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది, అది పోవడానికి ఎక్కడైనా శివప్రతిష్ఠ చేయడం మంచిది అని వాంఛించారు. వెంటనే పుష్పక విమానంలోంచి దిగి దట్టమైన అడవి ప్రాంతంలో క్రూరమృగాలు సంచరిస్తున్నటువంటి స్థలంలో పాదం మోపారు ఆ సీతారాములు. అయితే ఆ దట్టమైన అడవి ప్రాంతం అంతయూ ఈ ప్రాంతమే. ఆ విధంగా శ్రీరాముడు సీతాసమేతుడై శివలింగాన్ని కీసరగుట్టలో ప్రతిష్ఠించడానికి పాదం ఇక్కడ మోపాడు కాబట్టి ఈ స్థలం రాముడి పల్లెగా ఏర్పడింది. ఇప్పుడు రాంపల్లిగా పిలువబడుతుంది. ఇలా రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ రోజైనా ఏ ఒక్కరికి ఆపద వచ్చినా మేమున్నామని సహాయం చేయడానికి అందరూ ఒకటవుతారు. ఎందుకంటే మా ఊర్లో ప్రజలందరిది ఒకటే నమ్మకం, ఊర్లో ప్రజలు బాగుంటే ఊరు బాగుంటుంది అని. అయితే కొన్నేళ్ల క్రితం వేరే ఊరు నుండి రాంపల్లికి బ్రతకడానికి వచ్చిన చిన్నరాజుకి ఒక ఆపద వచ్చింది. సాయంత్రం పొలం నుండి తిరిగి ఇంటికి వస్తుండగా తను పెంచుకుంటున్న గేదె బస్సుగుద్ది చనిపోయింది. తనకున్న ఒక్క ఆదాయం పోయింది. అప్పుడు ఊరి పెద్ద మనుషులు ఊర్లో జనాలను పోగు చేసి, రాజు తన ఊర్లో ఆగమై మన ఊరొచ్చిండు, మన ఊర్లో మన కళ్ళెదురుగుండా నష్టపోతుంటే అది మనం చూస్తూ కూర్చుంటే రాజూరికి రాంపల్లికి తేడా ఏముంది అని అందరికీ అర్థమయ్యేలా చెప్పి చిన్నరాజు దగ్గర గేదెను గుద్దిన బస్సు వివరాలు తీసుకొని మర్నాడు బస్సు వచ్చే సమయానికి ఊరి పెద్ద మనుషులతో పాటు ఊర్లో జనాలు కూడా వచ్చి బస్సు యాజమాన్యాన్ని నిలదీసి చిన్నరాజుకి నష్టపరిహారం ఇప్పించారు. అంతా కలిసి చిన్నరాజుతో మళ్ళీ గేదెను కొనిపించి తన ఆదాయంతో పాటు సంతోషాన్ని కూడా తిరిగొచ్చేలా చేశారు మా ఊరి ప్రజలు. కేవలం మా కుటుంబం, మా గ్రామం, మా ప్రజలు అనే కాదు, ఇతర గ్రామ ప్రజలకు కూడా ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి ముందుంటారు మా రాంపల్లి గ్రామస్తులు. 10 సంవత్సరాల క్రితం ఒక ఇంటి పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం రోడ్డున పడకుండా ఆపారు. అయితే చనిపోయిన ఆ వ్యక్తి రాంపల్లి గ్రామస్తుడు కాదు, రాంపల్లికి చుట్టుప్రక్కల ఉన్న ఒక గ్రామానికి చెందిన వ్యక్తి.
ఆ వ్యక్తిని ఢీకొట్టిన వాహనపు యాజమాన్యాన్ని దిగివచ్చేలా చేసి అతని కుటుంబానికి తగ్గ న్యాయం జరిగేలా చేశారు. ఈ క్రమంలో రాంపల్లి పెద్దలు మరియు యువత కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎన్నో కేసులు వారిపై వేసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఎట్టకేలకు మరణించిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా మునుముందు వారి జీవనం సాఫీగా సాగడానికి తగిన నష్టపరిహారం ఇప్పించి ఆ వ్యక్తి కుటుంబానికి న్యాయం జరిగేలా చేశారు మా రాంపల్లి గ్రామస్తులు. ఇలా కేవలం మనసుల్లో దాగి ఉండే బాధల్ని దుఃఖాల్ని మాత్రమే కాదు, మనుషుల్లో ఉండే సంతోషాలని కూడా పంచుకుంటాం. కలిసి ముచ్చట్లాడతాం, కలిసి నవ్వుకుంటాం, కలిసి ఆడతాం, కలిసి పాడతాం, కలిసిమెలిసి పండుగలన్నీ హాయిగా జరుపుకుంటాం. హనుమంతుడికి తన హృదయంలో ఆ సీతారాములకి ప్రత్యక్ష స్థానం ఎలా ఉందో మా ఊర్లో మా సీతారాములకి ప్రత్యేక స్థానం అలానే ఉంది. హా అన్నట్లు మా రాముని పల్లెలోని ప్రత్యేకతల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ముందుగా మా బుజ్జగణపయ్య గురించి చెప్పాలి. ఊర్లోకి రాగానే స్వాగతం పలికే మా గణపయ్య విగ్రహాన్ని ఒక్కసారి దర్శించండి. ఇంతటి భారీ విగ్రహం ఈ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా లేదు. ఈయన్ని రక్త గణపతి అంటారు. ఈ విగ్రహం కొన్ని వందల ఏళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడింది. చందనంతో అలంకరించబడి కనులకు నిండుగా మనసుకి హాయిగా అనిపించే మా గణపయ్య ఇంతటి ఘనమైన రూపంలో దర్శనమివ్వటం మా రాంపల్లి గ్రామ ప్రజలందరికీ కలిగినటువంటి పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. ప్రతి ఊరిని హనుమంతుడు కాపలా కాస్తాడు. అందుకే ప్రతి ఊర్లో హనుమంతుని ఆలయం తప్పక ఉంటుంది. అదేవిధంగా మా ఊర్లో కూడా అంజన్న కొలువై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సీతారాములు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఈ నేలపై అడుగుపెట్టారో ఆ మరుక్షణం ఆ సీతారాముల వెనకే లక్ష్మణుడు మరియు హనుమంతుడు కూడా ఈ నేలపై అడుగుపెట్టారు. అలా హనుమంతుడు ఈ నేలపై అడుగుపెట్టగానే రాంపల్లి రక్షకుడిగా నలుదిక్కులు వ్యాపించి కొలువై ఉన్నాడు. తూర్పున ప్రసన్నాంజనేయుడుగా, దక్షిణాన ఛాయా వీరాంజనేయుడుగా, ఉత్తరాన బాలాంజనేయ స్వామిగా, పశ్చిమాన అభయాంజనేయ స్వామిగా కొలువు తీరాడు. తూర్పున రామాలయంలో కొలువైన ప్రసన్నాంజనేయుడు. సాధారణంగా హనుమంతుడి విగ్రహానికి చందనం పూస్తారు. కానీ మా ఊర్లో ఉన్న ప్రసన్నాంజనేయుడికి మాత్రం గంధంతో అలంకరించి పూజలు చేస్తారు. అయితే పూర్వం చందనమే పూసేవారు. అలా పూసినందుకు దక్షిణం వైపున ఉన్న ఒక గ్రామంలో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇక అప్పటి నుండి చందనంతో కాకుండా గంధంతోనే మా ప్రసన్నాంజనేయుడిని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. దక్షిణాన కొలువై ఉన్న ఛాయా వీరాంజనేయుడు. కొన్నేళ్ల క్రితం మా గ్రామానికి దక్షిణం వైపున పెద్ద శబ్దాలు వచ్చాయట. అప్పుడు వెంటనే గ్రామస్తులు శబ్దాలు వచ్చిన వైపుకు వెళ్ళి చూసేసరికి బండరాల మధ్య ఈ ఛాయా వీరాంజనేయుడు వెలిశాడట. ఆ విధంగా స్వయంభుగా వెలిశాడు కాబట్టి స్వయంభు ఆంజనేయ అని కూడా అంటారు. ఒకప్పుడు ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడికి రావటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినా భక్తులు మాత్రం ఆ స్వామివారి దర్శనం కోసం ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. స్వామివారి ఆలయం వెనకే రైలు పట్టాలున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ రైలు బండిని ఆపించి మరీ ఇక్కడ దిగేవాళ్ళట. అప్పట్లో అలా ఉండేదట ఇక్కడ భక్తజన సందోహం. ఉత్తరాన కొలువై ఉన్న బాలాంజనేయుడు. ఇక్కడ ఆంజనేయుడు లోకరక్షకుడైనటువంటి పరమేశ్వరునితో కలిసి మనకు దర్శనమిస్తాడు. పశ్చిమాన కొలువు తీరిన ఆంజనేయుడు మా అందరికీ అభయాన్ని ప్రసాదిస్తూ అభయాంజనేయుడిగా దర్శనమిస్తున్నాడు. మా గ్రామానికి ఇలా నలుదిక్కులు కొలువు తీరి మమ్మల్ని మా గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడుతున్నాడు ఆ అంజన్న. అదేవిధంగా మా ఊరు చుట్టూ ద్వాదశ శివాలయాలుండేవి. కానీ అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మిగిలినవి రెండు శివాలయాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నాయి. అందులో మొదటి శివలింగం పశ్చిమం ముఖంగా ఉంటుంది. ఇలా పశ్చిమం ముఖంగా ఉన్నటువంటి లింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ లింగాన్ని సజ్జోతహలింగం అని అంటారు. ఇది చాలా పవిత్రమైన లింగం. రెండవ శివలింగం తూర్పుముఖంగా ఉంటుంది. ఈ లింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. ఈ ముఖం ఆ మహాశివునికి ప్రథమం మరియు ప్రత్యేకం. తూర్పుముఖంగా ఉన్నటువంటి లింగం సమస్త లోకాల్ని ఆ పరమేశ్వరుడు దీవిస్తున్నట్లుగా భావిస్తారు. అంతటి మహిమగలది ఈ లింగం. ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయాలు చాలా పురాతనమైనవి. ఇవి మా తాతలు ముత్తాతల కాలం నాటి గుళ్ళు.
ఈ శివాలయాల ప్రస్థానంలోనే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆయనే శ్రీ గొంగులూరి శంకరయ్య శాస్త్రి గారు. రెండవ శివాలయం వెనకాలే ఈయన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోనే ఈయనకు సమాధి కట్టించారు. ఈ సమాధిలో శంకరయ్య శాస్త్రి గారు చెక్కిన దేవతల విగ్రహాలు, పూజకు ఉపయోగించే సామాగ్రిని పెట్టి సమాధి చేయడం జరిగింది. ఈయన కీసరగుట్టపై కఠోర తపస్సు చేసి సిద్ధిని పొందారు. గ్రామంలో వైదిక కార్యక్రమాలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగేవి. ఈయనకు మహాత్మా అని బిరుదు కూడా దక్కింది. ఈయనకు వేల మందిలో శిష్యులున్నారు. శ్రీ గొంగులూరి శంకరయ్య శాస్త్రి గారు కీర్తిశేషులై ఎన్నో ఏళ్లైనా ఇప్పటికీ ఆయనను ఆరాధించేవారున్నారు. దేవాలయాల గ్రామంగా పేరుగాంచిన మా గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం చాలా ప్రాముఖ్యమైనది. శ్రీ సహస్ర శ్రీ చక్రపీఠస్థిత శ్రీ రాజరాజేశ్వరి దేవి మహామేరు శ్రీచక్రము దేవతలందరికీ కూడా తల్లిలాంటిది ఈ మాతృస్వరూపిణి. యంత్రంలో శ్రీచక్రాన్ని మించిన యంత్రం లేదు. 1000 శ్రీచక్రాల్లో అమ్మవారి ఆధారపీఠంలో ప్రతిష్ఠించబడిన మొట్టమొదటి పీఠం. ఇతర క్షేత్ర పీఠాల్లో ఉన్నటువంటి శ్రీచక్రాల కన్నా కొంత రూప వైవిధ్యం కలిగి ఉన్న శ్రీచక్రం మా రాంపల్లి గ్రామంలో ఈ పీఠంలో ప్రతిష్ఠించబడింది. నిజంగా ఇది మా జన్మజన్మల అదృష్టమనే చెప్పాలి. అమ్మవారికి ఎడంవైపున శ్రీ దశభుజ గణపతి కొలువై ఉంటాడు. దశభుజ గణపతి అంటే 10 భుజాలు కలిగినటువంటి లక్ష్మీ గణపతి. అమ్మవారికి కుడివైపున శ్రీ మేధా దక్షిణామూర్తి కొలువై ఉంటాడు. కోటప్పకొండలో ఉన్నటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం మళ్ళీ ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించబడింది. చుట్టుప్రక్కల పరిసరాల్లో ఎక్కడా కూడా శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం లేదు. ఈ రెండు గుళ్ళల్లో ఒకటి గడిమైసమ్మ గుడి, మరొకటి కోటమైసమ్మ గుడి. అప్పట్లో ఈ రెండు గుళ్ల స్థానంలో పెద్ద పెద్ద బురుజులుండేవి. పూర్వం రాజులు పరిపాలించే కాలంలో సైనికులు ఆ బురుజులను రక్షణా కార్యానికై వివిధ విధాలుగా ఉపయోగించేవారట. కానీ అవి ఇప్పుడు లేవు. గ్రామాభివృద్ధి దిశగా వాటిని తొలగించి ఈ గుళ్లను కట్టడం జరిగింది. ఇక ఈ ఏకశిలా స్తంభాలను చూడండి, ఎంత పొడవుగా ఉన్నాయో. ఇవి రామాలయం ముందరే ఉన్నాయి. పూర్వం గ్రామంలోని ప్రజలు ఈ శిలాస్తంభాలపైకి ఎక్కి అందులో దీపాలను వెలిగించేవారట. మరి ఇంతటి ఎత్తుగల స్తంభాలపైకి ఎలా ఎక్కి దీపాలను వెలిగించేవారో వారికే తెలియాలి. ఎంతైనా అప్పటి కాలంవారి ఆలోచనలు ఇప్పటి కాలంవారికి ఆశ్చర్యాలే. ఈ ఏకశిలా స్తంభాలకు అతి సమీపంలోనే పోచమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం వద్దే ఎంతో అందంగా చెక్కబడిన పురాతన కాలం నాటి రాతి విగ్రహాలు ఉన్నాయి. ఇవి తవ్వకాలో బయటపడ్డ అవశేషాలు. అయితే ఈ స్థలంలోనే పూర్వం రాంపల్లికి అతిపెద్ద శిలాతోరణం ఉండేదట. ఇన్ని ప్రత్యేకతలున్న మా ఊళ్ళో వసతులకు కూడా ఎలాంటి లోటు లేదు. మా గ్రామం చాలా పెద్దది. మా గ్రామానికి రెండు చెరువులున్నాయి. ఒకటి పాత చెరువు, రెండవది సూర్యనారాయణ చెరువు. ఈ చెరువు ప్రభుత్వం వారు తలపెట్టిన మిషన్ కాకతీయకి ఎంపికైంది. మా గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న కరీంగూడ గ్రామం, ఆర్ఎల్ నగర్, ఆర్టీసీ కాలనీ మరియు అయ్యప్ప నగర్ రాంపల్లి గ్రామ పంచాయతీలోకే వస్తాయి. ఇదే మా గ్రామ పంచాయతీ కార్యాలయము. మా గ్రామం యొక్క వర్తమానం, భవిష్యత్తు నిర్ణయించేది ఇక్కడే. ముఖ్యంగా పిల్లలకు విద్య అనేది ఎంతో అవసరం. అందుకే అత్యున్నత సౌకర్యాలతో హైస్కూల్ను నిర్మించారు. ఇక్కడ చదువుకోవడానికి కేవలం రాంపల్లి విద్యార్థులు మాత్రమే కాదు, చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో గ్రామాల నుండి కూడా విద్యార్థులు వస్తారు. ఇక్కడి విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు జిల్లా స్థాయిలో మంచి పేరును సాధించి పెట్టారు. అయితే కేవలం చదువులోనే కాదు, స్పోర్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. మా హైస్కూల్లో పిల్లలకు మంచి విద్యతో పాటు స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్లో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది మా గ్రంథాలయం, ఇది మా పోస్ట్ ఆఫీసు, మా ప్రభుత్వ ఆసుపత్రి, మా పశువైద్యశాల, యువకుల కోసం వ్యాయామశాల, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు సమకూర్చి ఇలా ఇంకెన్నో వసతులను గ్రామస్తుల కోసం ఏర్పరిచారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా ముందు మా ఊరికే రావాలంటూ పట్టుబడే గ్రామ పంచాయతీ మరియు గ్రామ పెద్దలు ఆ కాలం నుండే ఉన్నారు. ఊళ్ళో ప్రజలకు కనీస వసతులను ఏర్పరుస్తూనే మరోవైపు గుళ్లను, బళ్లను అభివృద్ధి పరుస్తున్నారు. కాబట్టే ఒకప్పుడు గ్రామంలా ఉండే మా ఊరు ఇప్పుడు పట్టణంలా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం రాంపల్లిలో ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజెస్, బ్యాంక్స్, ఏటీఎంస్, పెట్రోల్ బంక్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, ఇంటర్నెట్ ఇలా చాలా ఉన్నాయి. పైగా ఔటర్ రింగ్ రోడ్ కూడా రాంపల్లికి అతి సమీపంలో ఉంది. గ్రామాభివృద్ధికి గ్రామ పెద్దలు ఎంత కీలకమో యువత కూడా అంతే కీలకం, అంతే ముఖ్యమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యువజన సంఘాలు చాలా చురుగ్గా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అనే చెట్టు నుండి ఉద్భవించిన కొమ్మలే
ఈ యువజన సంఘాలు. ప్రతి ఏటా విజయదశమి నాడు ఊరి నడిబొడ్డున కాషాయం జెండా ఎగరవేయడం ఇక్కడి యువకులందరూ వారి బాధ్యతగా భావిస్తారు. గ్రామాభివృద్ధి దిశగా వీరు ఎన్నో ధార్మికమైన పనులు, దైవీకమైన పనులు, దేశభక్తిపూరితమైన కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు ఇలా చాలానే నిర్వహిస్తున్నారు. ఊర్లో ఏదైనా ఇబ్బంది వస్తే అది నిర్మూలించడానికి వారి వంతు కృషి వారు ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నారు. ఇకపై మా రాంపల్లి గ్రామం మునుముందు ఇంకా అభివృద్ధి చెందనుంది. దీంట్లో యువత సహకారం తప్పక ఉంటుంది, అది వారి బాధ్యత కూడా. రాముడు పాదం మోపిన ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరిలో రాముడిలో ఉన్న లక్షణాల్లో ఏదో ఒక లక్షణమైనా ఖచ్చితంగా ఉంటుంది. ఇది వాస్తవం. ఆ తల్లి కట్టమైసమ్మ ఆశీస్సులతో, మాంకాలమ్మ కృపతో, పరమేశ్వరుని చల్లని చూపుతో, బొజ్జగణపయ్య దయతో, ఆంజనేయుడి రక్షతో, ఆ దశరథరాముని నీడలో అందరూ చల్లగా ఉండాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, జై రాంపల్లి, జై జై రాంపల్లి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.